పట్టుదలతో లోక కళ్యాణం కోసం దివి నుండి భూమికి గంగను తెచ్చిన మహానుభావుడు భగీరథ మహర్షి అని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కొనియాడారు. శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ దగ్గర కూడలినందు ఉన్న శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బోయగిరిజమ్మ, నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, బీసీ వెల్ఫేర్ డిడి ఖుష్బు, పీసీ సంక్షేమ సంఘం నాయకుడు రమేష్ గౌడ్తో పాటు నగర సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని కొనియాడారు. మరుగున పడిన చరిత్రకారుల జీవితాలను మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాష్ట్రమంతా కూడా అధికారికంగా మొట్టమొదటిసారిగా కూడా రాష్ట్రమంతా కూడా ఇంకా ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. దీనినే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క చొరవతో జీవోకి కూడా రావడం జరిగింది. ఏదైనా కానీ ఇప్పటికీ కూడా ఒక గట్టి ప్రయత్నం చేసిన చేస్తే భగీరథ ప్రయత్నం కూడా ఆ రోజు భగీరథ మహర్షి తపస్సు చేసి శివుణ్ణి కూడా మెప్పించి దివి నుంచి భూమికి కూడా గంగమ్మ తల్లిని గంగని కూడా తీసుకొచ్చిన వాళ్ళు. అందుకోసం గట్టి ప్రయత్నం అంటే ఏదైనా కానీ పోయే ఒక కార్యక్రమం కానీ కార్యం కానీ సాధించాలంటే ఒక పెద్ద ప్రయత్నం అనేది చేస్తే తప్పకుండా సాధించవచ్చు. పెద్ద నిదర్శనమే భగీరథ. అందుకోసమే ఈరోజు అందుకోసం రాయలసీమ కూడా కృష్ణాజలాలు కావాలని చెప్పేసి ఎంతోమంది మహానుభావులు అనేకమైన ప్రజల యొక్క పోరాటం చేసిన సాధించలేని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అని అందరి యొక్క కళలు, అందరి యొక్క పోరాటాలు దాన్ని కూడా సాకారం చేస్తూ ఒక భగీరథ ప్రయత్నం అని చెప్పేసి ఈరోజు కూడా జలయజ్ఞం ద్వారా కూడా కృష్ణాజలాలు దాదాపుగా 800 లోతులో ఉన్నాయి. శ్రీశైలం నుంచి కూడా తీసుకుని వచ్చి రాయలసీమ జిల్లాలకు ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు కూడా అందించిన మహానుభావులు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పార్టీలోనే రాజశేఖర్ గారు ఈ రాష్ట్రాన్ని మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ రాయలసీమ జిల్లాలకు కూడా జలాలు కూడా అందించి దాన్ని కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే దేవవంత నేత రాజశేఖర రెడ్డి గారు అర్థాంతరం కూడా ఉండిపోయి ఆయన ఏదైతే కార్యక్రమం ప్రారంభించాడో దాన్ని పూర్తి చేయడానికి కూడా గౌరవ మంత్రి గారు కూడా పోతూ ఉన్నారు. ఇదే కాకుండా ఈరోజు ముఖ్యంగా కూడా భగీరథుడు సకర అంటే అప్పర జాతికి సంబంధించిన వాడు. అందుకోసమే వాళ్ళందరినీ కూడా గుర్తించి కూడా ఈరోజు కూడా ముందుకు పోతా ఉన్నారు.